KCR ప్రభుత్వం రైతన్నలందరికీ అదిరిపోయే శుభవార్త. యాసంగికి సంబంధించిన రైతు బంధు విషయంలో రైతులకు అదిరిపోయే శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ రైతు బంధుకు సంబంధించిన బడ్జెట్ ను కూడా కేటాయింపు చేయడం అయితే జరిగింది. దీనిపైన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్ లోకి వెళ్ళే ముందు మీరు గనుక మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు మాకు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్ళి పూర్తి సమాచారం తెలుసుకుందాం. తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన ఈ రైతు బంధు పథకం రైతులకు పెట్టుబడులకు సంబంధించి ఎంతో మేలుకరంగా ఉంటుందని అయితే తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ యాసంగి సీజన్ కు సంబంధించి 7,000 కోట్లను రైతు బంధు నిధులుగా కేటాయింపు చేయడం అయితే జరిగింది. ఈ 7,000 కోట్లను ప్రభుత్వం కేవలం రైతు బంధు కోసమే నిధులుగా కేటాయింపు చేయడం అయితే జరిగింది. ఇప్పటి వరకు మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం రైతుల ఖాతాల్లో ఈ రైతు బంధు డబ్బులు అనేవి నవంబర్ నెలలో పడతాయని అయితే పేర్కొనడం జరిగింది. అదేవిధంగా రైతు బంధు పథకంలో కొత్తగా చేరే వారికి అతి త్వరలోనే అవకాశాలను కల్పిస్తామని అయితే పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఈ రైతు బంధుకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఇప్పటి వరకు వచ్చిన రైతు బంధుపై అప్డేట్. ఇలాంటి వీడియోస్ ను మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఆర్ఆర్ అనాలిసిస్ 24/7 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్మే ట్యాప్ చేసుకోండి.